మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ గురించి చూద్దాం. దీన్నే జేఎఫ్ఈటీ లేదా జేఫెట్ అని కూడా అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి, అవి ఎన్ టైప్ జేఫెట్ మరియు పీ టైప్ జేఫెట్. ఎన్ టైప్ సెమీకండక్టర్ని తీసుకొని దానికి ఇరువైపులా తక్కువ మొత్తంలో పీ టైప్ సెమీకండక్టర్ని కలపడం ద్వారా ఎన్ టైప్ జేఫెట్ ఏర్పడుతుంది. అదే పీ టైప్ సెమీకండక్టర్ని తీసుకొని దానికి రెండు వైపులా ఎన్ టైప్ సెమీకండక్టర్ని తక్కువ మొత్తంలో కలపడం ద్వారా పీ టైప్ జేఫెట్ ఏర్పడుతుంది. దీనికి మొత్తం మూడు టెర్మినల్ ఉంటాయి, అవే సోర్స్, డ్రెయిన్ మరియు గేట్. వీటి యొక్క సింబల్స్ ఈ విధంగా ఉంటాయి. ఉదాహరణగా ఎన్ టైప్ జేఫెట్ని తీసుకుందాం. పీ టైప్ మరియు ఎన్ టైప్ సెమీకండక్టర్లు కలిసే ప్రాంతంలో ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ కలవడం వల్ల డిప్లీషన్ లేయర్ ఏర్పడుతుంది. ఇందులో రెండు డిప్లీషన్ లేయర్లు ఉంటాయి. ఈ జేఫెట్ యొక్క సోర్స్ని మరియు డ్రెయిన్ని సర్క్యూట్లో కలిపినప్పుడు ఇది ఒక వాహకంగా పనిచేసి విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. సోర్స్ని మరియు గేట్ని రివర్స్ బయాస్లో కలిపినప్పుడు ఇందులో ఉన్నటువంటి డిప్లీషన్ లేయర్ పెరగడం ద్వారా ఈ సర్క్యూట్లోని విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది. గేట్కి ఇస్తున్నటువంటి వోల్టేజ్ని పెంచుతూ ఉన్నట్టయితే ఈ డిప్లీషన్ లేయర్ పెరిగి విద్యుత్ ప్రవాహం తగ్గుతుంటుంది. గేట్ వోల్టేజ్ తగ్గించినట్టయితే డిప్లీషన్ లేయర్ తగ్గి విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. అంటే గేట్కి ఇచ్చేటటువంటి వోల్టేజ్ని కంట్రోల్ చేయడం ద్వారా ఇందులో ప్రవహించే విద్యుత్ని కంట్రోల్ చేయవచ్చు. అందువల్ల దీన్ని వోల్టేజ్ కంట్రోలర్ అంటారు. ఈ విధంగా జేఫెట్ పనిచేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.